Hi friends, welcome to our channel. ఈ రోజు మనము ఈ వీడియోలో ఆరిగానో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను ఒరిగానో చూపిస్తానండి. అది ఈ ఆకులతో తయారు చేస్తారండి. ఇవి దగ్గాకు అంటారండి, దగ్గుకు వాడతారు. కొందరు వామాకు అంటారు, కానీ వామ చెట్టు ఏం కాదండి. వామేముంది దీనికి కాయదనమాట. ఇది వామాకు అంటారు కానీ వామ చెట్టు ఏం కాదు. కొందరు కపిలిలాక్ అని కూడా అంటారండి. ఏదన్నా ఈ ఆకే అనమాట. ఇది దగ్గుకు బాగా పనిచేస్తుందండి. ఇంకా ఆరోగ్య ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఈ దగ్గుకు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎలా ఉపయోగించుకోవాలో వీడియో ఉంది, చూడకుంటే చూడండి. మనము ఈ ఆకులన్నీ గిల్లుకున్నామండి ఒరిగానో తయారు చేయడానికి. ఇదంతా ఇంట్లో తొట్టిలో పెంచినదేనండి. ఆకంతా దండిగా ఉందని ఒరిగానో చేసుకుందామన్నట్టు తీసుకుని వచ్చాను. అది మీకు చూపిద్దాం ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఏం లేదండి, ఊరికే కొమ్మ ఇట్లా చుంచి నాటినా కూడా బతికిపోతుందన్నమాట. మొండి చెట్టు అనమాట ఇది. తొందరగా ఏర్లు వచ్చేస్తాయి అన్నమాట. ఏం ఏర్లు ఉండాలా మొక్కకు అవసరం లేదు. ఇట్లా కొమ్మలు తెచ్చి నాటినా కూడా చిన్న చిన్న కొమ్మలైనా వేర్లు వచ్చి బతుకుతుంది అన్నమాట. మన ఇంట్లో పెంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అంతా ఆకు ఇలా గిల్లుకుంటున్నా అనమాట. ఇట్లా కొమ్మలు రాకుండా ఓకే ఆకు మాత్రం తీసుకుంటున్నా. ఈ ఆకుతో బజ్జీలు కూడా చేసుకుంటారండి. జీర్ణశక్తి కూడా మంచిదన్నమాట ఇది ఆకు. ఈ బజ్జీలు కూడా బాగుంటాయి. చిన్నపిల్లలు కారం ఉండవు కదా, బాగుంటాయి, మంచిగా తింటారు. మనం మిరపకాయ బజ్జీలు చేస్తాం కదా, ఆలు బజ్జీ, మిరపకాయ బజ్జీ అట్లా ఈ ఆకుతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఆకు మంచి సువాసన అండి, మంచిగా ఉంది. ఇది వామ వాసన వస్తుందండి, ఎందుకు వామాకు అంటారేమో. అంత వామ టేస్ట్, ఎట్లా వామ వాసన ఎట్లా వస్తుందో అట్లా అనమాట, అట్లా వస్తా ఉంది. డైజెషన్ కూడా చాలా మంచిది. రెండోసారి కడుగుతున్నానండి ఆకు. నీళ్లు మురికి రానంత వరకు కడుక్కోవాలన్నమాట. నాకు రెండోసారికే బాగుంది. ఇట్లా క్లాత్ మీద ఆరిపోయాలన్నమాట. నీళ్ళన్నీ క్లాత్ పీల్చేస్తుంది, తొందరగా ఆరుతుంది. ఒరిగానోలో క్యాలరీస్, ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం ఎంత ఎక్కువ అంటే నువ్వులలో కంటే ఎక్కువగా ఉంటుంది. రోజు ఒక స్పూన్ ఒరిగానో తింటే చాలా మంచిది. పెలుసుగా ఉంటుంది ఈ ఆకు, ఊరు ఇట్లంటేనే ఇరిగిపోతుంది అన్నమాట. పెలుసు ఆకు ఇది 23 రకాల బ్యాక్టీరియాలని డైరెక్టుగా చంపడానికి ఒరిగానో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుందంట. అందువల్లనే ఫాస్ట్ ఫుడ్స్లలో మైదా ఎక్కువగా వాడతారు కాబట్టి ఈ ఒరిగానోను వాటిపై చల్లుతారు. దీంతో పచ్చడి కూడా చేసుకుంటారండి. నాకేం నచ్చలే, అందుకు మీకేం చూపించలేదు. ఆరోగ్యానికి మంచిదని చూపించినారు, చేస్తారు ఇట్లా అని నేను చూసి చేశాను, కానీ నాకు నచ్చలేదు అనమాట, అందుకని చూపించలేదు. ఈ క్లాత్ మీద అయితే తొందరగా నీళ్ళన్నీ పీల్చేస్తుంది. తడి అంత ఆరిపోయిన తర్వాత సగం ఎండబెట్టుకుందాం ఎండలో. ఎండ రాని వాళ్ళు ఎట్లా ఎండబెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా బాగా పలచవేసి బాగా ఆరబెట్టుకుందాం. ప్లేట్లు అట్లా వేసాం కదండి, నీళ్ళేమో పీల్చదు, తొందరగా ఆరవు అనమాట. ఇట్లా క్లాత్ మీద అయితే తొందరగా ఆరిపోతాయి. ఇవన్నీ ఆరిన తర్వాత చూపిస్తాను. తర్వాత తడి అంతా బాగా ఆరిపోయింది. నిన్న సాయంత్రం వేసాను, ఈరోజు ఎండలో పెడుతున్నా అనమాట. ఇట్లా
అల్యూమినియం ప్లేట్లు అయితే తొందరగా ఎండుతాయి అన్నమాట. ఇది ఎండను తొందరగా గ్రహిస్తుంది, వేడి తొందరగా వస్తుంది అన్నమాట. బాగా వేడి అయితే పట్టుకోలేము కూడా మనం ప్లేట్లు, తొందరగా ఎండిపోతాయి అన్నమాట. ఈ మందం ఉంటాయి అన్నమాట, ఫ్యాన్ గాలి కూడా ఇంట్లో కూడా తొందరగా ఆరవు. ఎండలో పెడితే బాగా తొందరగా ఆరిపోతాయి, నీటి శాతం ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఇది పైన తీసుకుని ఎండలో పెట్టేసి వస్తాను. ఈ ఆకు ఎలా చేయాలో చూపిస్తాను. ఎండ రాని వాళ్ళు ఉంటారు కదండి అపార్ట్మెంట్లో, అట్లా వాళ్ళు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఇది ఇంకా బాగా ఆరబెడతాను ఇట్లా గాలికి. ఈ ప్లేట్ పైన తీసుకుని ఎండలో పెట్టుకొని వస్తాను. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మోషన్ సరిగా రాని వారు రోజు ఒక స్పూన్ ఒరిగానో వాడడం వల్ల మోషన్ బాగా ఫ్రీగా అవుతుంది. ఒరిగానోలో ఇన్ని పోషక విలువలు ఉన్నాయి కాబట్టి అందరూ వాడడం మంచిది. ఇది నీడ కారబెట్టాం కదండి, ఇంకా ఇప్పుడు తడి అంతా ఏం లేదు, బాగా వాడినాయి. ఇప్పుడు మనము వేయించుకుందాం. ముందు ఫ్లేమ్ బాగా పెట్టుకుని పిన్నం వెచ్చగ కావాలన్నమాట. వెచ్చగైన తర్వాత మరి ఎక్కువ కాలకూడదు, ఇట్లా వెచ్చగైందనమాట. సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుని ఆకు వేద్దాం. ఇలా వేయిస్తూ ఉండాలన్నమాట. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే ఆకు మాడిపోతుంది, క్రిస్పీగా కాదన్నమాట ఆకు, మెత్తగానే ఉంటుంది. అది మాడితే కూడా టేస్ట్ ఉండదు కదా, అందుకు సిమ్లో పెట్టుకొని పిన్నం కూడా ఎక్కువ కాలకూడదు, కొంచెం హీట్ ఎక్కుతూనే సిమ్లో పెట్టుకొని ఇది వేయించుకుంటూ ఉండాలి క్రిస్పీగా అయినంతవరకు. ఒరిగానోను అందరూ ఒక మసాలా దినుసులుగా వాడతారు. పిజ్జా, బర్గర్, పాస్తా, సలాడ్స్, ఫ్రూట్స్, శాండ్విచ్లలో పైన చల్లుతారు, జ్యూస్లలో కూడా వాడచ్చు. ఇలా క్రిస్పీగా అయ్యేటట్లా పొడి పొడి అయ్యేటట్లా వేయించుకోవాలన్నమాట. ఏదైనా ఎక్కడన్నా మెత్తగా ఉంటుంది అనుకోండి, మనం ఇది స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద అట్లా ఉంచితే ఒక ఏదైనా కొంచెం ఒకటి ఏదైనా మెత్తం ఉండేది అది ఒట్టిగా అయిపోతుంది. అట్లా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇది మనము వేయించినది ఆకు ఇట్లా మనం నలిపితే పొడి పొడి అయిపోతుంది. ఇట్లా పొడి పొడి అయిపోతుందంట, చేతితోనే అనేసేయచ్చు అంట. చూడండి మెత్తగా అయిపోయింది, ఇట్లుంటే చాలన్నమాట. మరీ మెత్తగా అవసరం లేదు, ఇట్లా ఇట్లా ఉండాలి. ఇదంతా ఇలా గాజు బాటిల్ తీసుకుందాం. ఈ ఆకు ఎండలో పెట్టలేదన్నమాట, బాగా ఎండిపోయింది. ఇట్లా ఇట్లా నిలిపితే ఇట్లా పొడి పొడి అయ్యేటట్లు ఎండబెట్టుకోవాలన్నమాట. ఇంకా పచ్చిగా ఉందండి, వారం రోజులు పట్టిందండి ఎండేసరికి. ఇప్పుడు ఎండలు సరిగ్గా ఉండవు కదా, ఇట్లా ఎండ అనేది సరిగ్గా పక్కకు పెట్టేస్తే సరిపోతుంది. బాగా ఇట్లా మూసేట్లు ఉన్నట్లు క్రిస్పీగా ఉన్నంత వరకు వేయించాలన్నమాట, ఎండబెట్టాలి. క్రిస్పీగా ఉంది అండి ఇట్లా, ఇది ఒక్కటి లేదు. ఏదైనా మెత్తకునేది పక్క పెట్టేస్తే సరిపోతుందండి, అది మళ్ళీ ఎండబెట్టేస్తే సరిపోతుంది. అది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది
ఈ బాటిల్ పోస్తాను కదా, మళ్ళీ ఇదే బాటిల్లోనే ఇది కూడా పోసేస్తాను. వేయించిన పొడి ఇందులో పోస్తాం కదా, ఇందులోనే ఇది కూడా పోసేస్తాను. ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. బాగా ఎండ ఉంటే 2 రోజుల్లో ఎండిపోతుందండి. ఇప్పుడు ఎండ సరిగ్గా ఉండదు కాబట్టి 2 రోజులు పట్టింది. ఇలా అంటే మనం అట్లా వేయించుకోవచ్చు. ఒరిగానో రెడీ అయ్యింది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మంచిది.